విజయవాడలో కలుషిత నీరు తాగి ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. అధికారులు అలసత్వం కారణంగా ఇప్పటి వరకు 6 మృతి చెందగా అనేక మంది వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నీటి సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సీపీఎం నేతలు స్థానికులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. విజయవాడ మొగల్రాజపురం ప్రాంతంలో గతం వారం రోజులుగా కూడా నీటి కలుషితం కారణంగా ఇప్పటికే 6 మృతి చెందారు. మరెంతమంది మృతి చెందారనేది అఫీషియల్గా అయితే మన దగ్గర లేదు. అఫీషియల్గా మాత్రం కేవలం 6 మాత్రమే చనిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ నీళ్లు తాగి కనీసం 100 పైగానే అస్వస్థతకు లోనయ్యారు. అలాగే వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరి ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. రాత్రి కూడా ఒక 74 వృద్ధురాలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనతో బాబురావు గారు ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ ఏరియాకు వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఎంతమంది చనిపోయారు, వారికి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, వారికి సరైనటువంటి వైద్యం అందుతుందా లేదా అని కూడా మొదటి నుంచి ఈ ప్రాంతంలో ఉండి కూడా పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు రాలేనటువంటి పరిస్థితిలో బాబురావు గారు దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మాత్రం అబ్జర్వ్ చేస్తున్నారు. సార్, మీ కోణంలోకి ఎలాంటివన్నీ వచ్చాయి చూస్తున్నాము. గత వారం రోజులుగా దుర్గారావు చావు తర్వాతే మనకి ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అంత ముందు వరకు కూడా ఇక్కడ ఏం జరిగిందనేది తెలియదు. సో ఈ నేపథ్యాన్ని ఎలా చూడాలంటారు? అంటే 10 ఈ మొగల్రాజపురంలో 6 చనిపోయినా 100 పైగా ఆసుపత్రి పాలైనా ఇంతకీ కూడా ప్రభుత్వానికి చెమగుట్టినట్టుగా కూడా లేదు. వాళ్ళకి ఎంతమంది చచ్చిపోతే మీరు స్పందిస్తారు? వాళ్ళ ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు, విజయవాడకు ఒక మేయర్ ఉన్నారా, డిప్యూటీ మేయర్లు ఉన్నారా, ఏమైపోయారు మీరు అందరూ? చచ్చిపోతే కూడా జనం చూడటం రారా? పోనీ రాష్ట్ర ప్రభుత్వం అయినా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు వీళ్ళందరూ ఉన్నారే, కనీసం దీని మీద విచారించండి. ఒక ఉన్నత స్థాయి బృందాన్ని పంపారా? ఏ ఎందుకు లేరు? ఇంతవరకు విజయవాడ నగరంలో ఈ ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు సమన్వయ సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారా? పోనీ కనీసం ఎందుకు చనిపోయారు, ఎందుకు అతిసారి వచ్చింది, ఎక్కడ మంచినీళ్ళు కలుషితమైనవి, ఏ ఇంతవరకు నివేదిక ఎందుకు పెట్టలా? అంటే కప్పిపుచ్చుకోవడమే మీ పనే? మరి ఇది బాధ్యత రాహిత్యం తప్ప ఇంకోటి ఏం కాదు. ఒక్క మొగల్రాజపురమే కాదు, ఇప్పుడు ప్రజాశక్తి నగరు, రాధానగరు, పాయకాపురంలో ఈరోజే ఒకళ్ళు కనకమ్మ అనే ఒక మహిళ మృతి చెందింది. వారం రోజుల్లో ఒక వృద్ధురాలు, ఒక బాలుడు చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీటిని కనీసం నిర్ధారించుకుని ఎందుకని పరిశీలన చేయాలి. ప్రజల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆందోళన చెందాల్సినటువంటి, స్పందించాల్సిన అధికారులు మాత్రం కళ్ళు మూసుకొని కూర్చున్నారు. పైపెచ్చు ప్రకటనలు, వీళ్ళు దానివల్ల చనిపోయారు, దీనివల్ల చనిపోయారని చెప్తున్నారు. వాంతులు ఏమీ లేకపోతే అసలు మెడికల్ క్యాంప్ ఎందుకు? మరికొంతమంది యువత ఇక్కడ ఉన్నారు, రాత్రి నుంచి కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపు వద్ద దగ్గరుండి కొంతమంది యువత కూడా దీన్ని పరిశీలించడం అయితే జరుగుతుంది. వచ్చేటటువంటి ఎవరైతే ఉన్నారో రోగులకి అయితే మాత్రం సేవలు ఎలా అందుతున్నాయి అనేది వారి మాటలు అడిగిస్తుంది. సార్, చెప్పండి అసలు ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? గత వారం రోజులుగా ఇదే విజయవాడ నగరపాలక సంస్థలో ఈ మొగల్రాజపురం ప్రాంతంలో దాదాపు 6 దాకా మరణ సంఖ్య ఉంది. ఈ మరణ కమిషనర్ గారు ఒకటే తెలియజేస్తూ ఉన్నారు, వాటర్ మాత్రం చాలా ప్యూరిఫైడ్గా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదంటా ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు మెడికల్ క్యాంప్ ఎందుకు పెట్టారని అడుగుతా ఉన్నాం. వాటర్లో ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు అధికారులు ఎందుకు సోకాస్ నోటీస్ ఇచ్చారు, ఇంత అధికారులు ఎందుకు సస్పెండ్ చేశారు అడుగుతున్నాం. ఏమీ లేనప్పుడు ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాం. ఏమీ లేనప్పుడు ఇంతమంది అత్యధిక బలగాలు ఎందుకు దింపారని అడుగుతా ఉన్నాం. రాత్రి మీరు చూస్తే ఇదైతే విజయవాడ నగరంలో ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టినటువంటి ప్రాంతంలో ఒక 20 బాలుడు బండి ఆనంద్ అనే వ్యక్తి అస్వస్థతకు గురయ్యి 10 అయ్యి ఊపిరి అన్నటువంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చి మోషన్స్ అవుతున్నాయని మెడిసిన్స్ తీసుకొని వాటర్ తాగుదామని వాటర్ తెచ్చుకొని మెడిసిన్స్ వేసుకున్నటువంటి సందర్భంలో 10 సమయంలోనే కుప్పకూలిపోయి పడిపోతే అతన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మాకు గవర్నమెంట్ ఆసుపత్రి మీద మాకు నమ్మకాలు లేవు, మేము ఒక కార్పొరేట్ సంస్థ హాస్పిటల్కి వెళ్తామని చెప్పి వాళ్ళు తక్షణమే 108 అంబులెన్స్ ద్వారా కార్పొరేట్ సంస్థ యొక్క హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి సమస్య రాకముందే దీని చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? నీటి కలుషితం ఉందని పదే పదే అధికారులకి కంప్లైంట్లు ఇచ్చినా కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళ చలనం లేకపోవడం వల్ల ఇదంతా కూడా సమస్య వచ్చిందని. నా వాటర్లో అంటే ఈ డ్రైనేజీ వాటర్ మంచినీళ్ళ నీళ్ళల్లో కలిసిందా, లేకపోతే పైప్ లైన్స్ ఏమన్నా మారాయా, అసలు ఎలా వచ్చింది సమస్య అనేది కూడా తెలుసుకోకుండా వదిలేశారు అధికారులు. ఈ నేపథ్యంతో అవే నీళ్లు, మున్సిపల్ నీళ్లు తాగడం కారణంగానే ఇలా రోగాలను బారిన పడ్డాము, డయేరియా బారిన పడ్డామని అయితే మాత్రం స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.